శ్రీ గురుభ్యో నమః హరహవో. శుక్లాం బహుధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నౌ ఉపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సూచించిన ఏప్రిల్ 30వ తారీఖున శ్రీధర్రావు దంపతులను తమ ఆశ్రమం దగ్గర కలుసుకోవడం, అప్పుడు శ్రీ స్వామివారి శరీర సౌష్ఠవంలో వచ్చిన మార్పుని శ్రీధర్రావు దంపతులని ఆశ్చర్యానికి గురి చెయ్యడం, అటుపైన శ్రీ స్వామివారి వంటి మీద గాయాల గురించి అడగగా శ్రీ స్వామివారు నిర్లిప్తంగా సమాధానం ఇవ్వడం వరకు మాట్లాడుకున్నాము. ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే శ్రీ స్వామివారు ఆనాడు శ్రీధర్రావు దంపతులతో, నన్ను మీరు ఇంకొక వారం రోజుల వరకు కలవాలని ప్రయత్నించవద్దు, అలానే ఆహారం కూడా పంపించవద్దు. నా సాధన చివరి దశలో ఉన్నది కనుక నేను ఎటువంటి అవాంతరాలను సహించలేను. ఇంకొక విషయం, నేను సాధన చేసిన ఈ భూమి మహాక్షేత్రమవుతుంది. సరే, ఇక వెళ్ళి రండి, శుభం జరుగుతుంది అని చెప్పి శ్రీధర్రావు గారి కుటుంబీకులను ఆశీర్వదించి పంపించి వేశారు. ఆ తరువాత శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారు అసలు ఈనాడు ఎందుకు కలుసుకోమన్నారో అవగతమవ్వక తలపోసుకోసాగారు. ఎందుకంటే శ్రీ స్వామివారు ఆ రోజు చెప్పిన విషయాలు అంతకు మునుపు కూడా ఎన్నోసార్లు వారితో పంచుకున్నవి. సరే, దేవుడు ఎన్నిసార్లు దర్శన భాగ్యం కల్పిస్తే అన్నిసార్లు దర్శనం చేసుకోవడం భక్తుల విధి అని అనుకోని నిమ్మకుండా ఉండిపోయారు. శ్రీ స్వామివారు ఎలాగూ వారం రోజుల పాటు కలవద్దు అన్నారు కాబట్టి ఇక ఈ వారం తరువాత శ్రీ స్వామివారు తమని కలుస్తారని ఊహించుకొని వారి భవసాగరంలో వారి ప్రయాణం కొనసాగించారు. ఇక్కడ మీతో ఒక విషయం విన్నవించుకోవాలి శ్రోతలారా. శ్రీ స్వామివారి ఆశ్రమం మార్కండేయ నది లేదా మన్నేటికి దగ్గరలోనే ఉంది కనుక అటుగా రోజు గొర్రెలను బర్రెలను తోలుకుపోయే కాపరులకి శ్రీ స్వామివారు సుపరిచితులే. సాధన చెయ్యని సమయాల్లో శ్రీ స్వామివారు ఆశ్రమం బయట పచార్లు చేస్తుండగా అటువైపు వెళ్లే కాపరులు శ్రీ స్వామివారిని చూడాలని దగ్గరికి వస్తే శ్రీ స్వామివారు ఎంతో హుషారుగా వారితో ముచ్చటించేవారు. దానికి ఆ కాపర్లు సైతం ఎంతో ఆనందానికి లోనయ్యేవారు. కాని శ్రీ స్వామివారు ధ్యానం చేస్తున్న సమయంలో మాత్రం ఆ కాపరులు తమకి ఇక ఈ రోజు శ్రీ స్వామివారితో మాట్లాడే భాగ్యం లేదనుకొని వారి పనికి వారు వెళ్లిపోయేవారు. అది 1976 సంవత్సరం మే 6వ తారీఖు. మొగిలిచల్ల గ్రామస్తుడైన ఇరుకలయ్య వారి గొర్రెలని మన్నేటి వైపు తోలుకపోతూ మార్గమధ్యంలో ఉన్న శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు ఎరుకలయ్య శ్రీ స్వామివారు ధ్యానగదిలో కాకుండా బయట ఉంటే కాసేపు ముచ్చటిద్దాం అనే కుతూహలంతో శ్రీ స్వామివారి ఆశ్రమ ప్రహరీ మీద నుంచి తొంగి చూసేసరికి శ్రీ స్వామివారు తమ ధ్యానగది ముందర పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్టు ఉన్నారు. సరే, శ్రీ స్వామివారు ధ్యానంలో ఉన్నారనుకుని ఈరోజు శ్రీ స్వామివారితో ముచ్చటించే భాగ్యం లేదని నిట్టూర్చి
ఇక వారి గొర్రెలను మేపడానికి తీసుకొని వెళ్లారు. అప్పుడు అలా ఆశ్రమం నుంచి వెనుతిరిగిన ఎరుకలయ్యకు మనసులో ఒక అనుమానం కలిగింది. అది ఏమిటంటే, ఇన్ని నాళ్లుగా అదే ఆశ్రమం మీదుగా వెళ్తున్న శ్రీ స్వామివారు ఏనాడు తమ ధ్యానగది ముందర ఆరామంలో ధ్యానం చేసుకోలేదు. అలాంటిది ఈ రోజు ఎందుకు కూర్చున్నారు అని. సరే, అది తన స్థాయికి మించిన ఆలోచన అనుకొని ఇక తమ పనిని తాము చూసుకున్నారు. మధ్యాహ్నం వేళ సద్ది తిని ఎరుకలయ్య మళ్లీ వారి గొర్రెలను తోలుకుంటూ ఇంటి బాట పట్టారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట కావస్తోంది. సరే, కనీసం ఇప్పుడైనా శ్రీ స్వామివారు ముచ్చటిస్తారేమో అనే ఆశతో మళ్లీ ప్రహరీ పైనుంచి లోపలికి తొంగి చూడగా శ్రీ స్వామివారు అదే ధ్యానముద్రలో ఉన్నారు. కాని శరీరం ఎడమవైపుకి ఒరిగి ఉంది. శ్రోతలారా, ఇక అటుపైన జరిగిన వృత్తాంతాన్ని వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము. అలానే ఇంతటి మహాయోగి అయిన మన మొగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం. అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.